ధోని వచ్చిన తర్వాత వికెట్ కీపర్లందరూ మింగేశాడు కదా అలా ఎందుకంటారు సార్ ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు బాగా పడతారు సార్ చాలా ఐదు సార్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ బాగా క్రికెట్ అంటే ఎంత పిచ్ అంటే ఆయనకి ఆ పాటకి పాటకి మధ్యలో కూడా ఫోన్లు చేసి స్కోర్లు అడుగుతుంటారు సార్ అమ్మో అసలు మేము చెన్నై వెళ్తే నైట్ వన్ నైట్ ఒంటి గంట రెండు గంటల దాకా పాటలు బాలసుబ్రమని గారు శైలజ గారు వీళ్ళు పాడుతూనే ఉంటారు సార్ క్రికెటర్స్ స్కోర్ బాగా అతను చాలా క్లోజ్ మా అందరికి వెంకటపతి లక్ష్మణ్ కానీ మా అందరికి చాలా క్లోజ్ సార్ ఆయన వెళ్ళినప్పుడు ఒకసారి అంటే వీళ్ళు ఎందుకు అంత గొప్పవాళ్ళు అవుతారు మీరు అంటున్నారు కదా మరి బాలసు గారు యాభై ఏళ్ళలో ఇంకెవరిని రాని లేదని లేకపోతే అట్లా ఉంటుంది కదా మాట సార్ నేను అడిగాను సార్ ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేషన్ అయింది సార్ ఆయన సింగింగ్ కెరియర్కి కుంబ్లే కోచ్గా ఉన్నప్పుడు చెన్నైలో టెస్ట్ మ్యాచ్ అవుతున్నాం మేము అందరం పెద్ద కేక్ తీసుకెళ్ళాం ఆయనకి సో ఆయన ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్స్ చేస్తూ పాడుతూ పాడుతూ మాట్లాడాం ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతారు నేను అడిగాను బాలుగారు మీ ఇప్పుడు యు నేమ్ ఎనీథింగ్ యువర్ డన్ ఇన్ యువర్ లైఫ్ సార్ ప్రతి దశాబ్దంలో ఒక్కొక్క డెకేడ్లో కొంతమంది సింగర్స్ వస్తారు వెళ్ళిపోతారు అట్లా ఒక్కొక్క డెకేడ్లో ఒక్కొక్క కొంతమంది వస్తారు వెళ్ళిపోతారు మరి మీరు ఐదు దశాబ్దాలుగా ఉంటూ అయినా కూడా ఫ్రెష్గా ఉంటూ రోజు ఉన్న యంగ్ హీరోకు పాడుతున్నారు ఆ రోజుల్లో రామారావు గారికి మీరు పాడారు మరి ఇన్ని జనరేషన్స్ ఎలా సర్వైవ్ అయ్యారు సార్ మీరు అని అడిగాను అడిగితే ఏం మాట్లాడుతున్నాను ఎమ్మెస్కే నాకు అసలు సంగీతమే రాదు బాలు బాలుగారు ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు ఏం కమ్మ కామెడీ చేస్తున్నారు మీరు నైట్ ఒంటి గంటకి రెండు లేదు అమ్మెస్కే నువ్వు విను నేను చిన్నప్పుడు ఆయన సివిల్ ఇంజనీర్ కదా సార్ చెన్నైలో ఈ టీ నగర్లో టీ బండి దగ్గర టీ తాగుతుండేవాళ్ళంట సార్ రోజు వీళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చి రఫీ గారంటే అతనికి బాగా ఇష్టం ఎస్పీ గారికి సో పా టీ తాగుతూ తాగుతూ హమ్మింగ్ చేస్తుండేవాడు సార్ రఫీ గారి పాటకి అప్పుడు టీ బండి ఆయన చెప్పాడంట సార్ మీ వాయిస్ ఎంత బాగుంది మన తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆంధ్ర అసోసియేషన్లో ఆడిషన్స్ జరుగుతున్నాయి మీరు వెళ్ళండి అంటే ఏం మాట్లాడుతున్నావు పిచ్చాడు నేను పాట లేని నేను పాట లేని అంటే అతనికి అప్పటికి క్లాసికల్ లైవ్ బండ్ లేదు సార్ సో అక్కడి నుంచి ఆయన ఒకరోజు రోజు అదే సన్నాయి చెబుతున్నాడు టీ బండి అతను సరే ఈయన గొడవ బడవలాక వెళ్ళాడు అంట సార్ వెళ్ళి ఆడిషన్లో పార్టిసిపేట్ చేస్తే ఇలా వెళ్ళగా నా అట్లా సెలెక్ట్ అయిపోయారు సార్ రెండు సినిమాలు సూపర్ హిట్ కొట్టరండి కుట్టిన తర్వాత మరి అతని క్లాసికల్ బ్యాక్గ్రౌండ్ క్లాసికల్ ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది కదా క్లాసికల్ కాదు అని అవును సో అప్పుడు ట్రెండ్ క్లాసికలే కదా అవును సో ఈజ్ డిఫరెంట్ ట్రెండ్తో వచ్చారు ఆయన అయితే ఆయన పాడుతుంటే చాలా మంది అతన్ని విమర్శించటం మొదలు పెట్టారు కామెడీలు చేయటం ఇతనికి ఇది రాదు అది రాదు ఒత్తులు పంటలింగ్ ట్రోలింగ్ ఇప్పుడు మనమే ట్రోలింగ్ ఏ విధంగా అవుతుందో ట్రోలింగ్ అనుకో సరే ట్రోలింగ్ చేస్తున్నాడు అంటే చేస్తుంటే అప్పుడు అప్పుడు బాగా హట్ అయ్యాడంట సార్ ఇంత పెద్ద పెద్దోళ్ళు విమర్శకులు నన్ను విమర్శిస్తున్నారని చెప్పి అప్పటి నుంచి ఒక వన్ టూ ఇయర్స్ పరితం కష్టపడ్డాడు సార్ క్లాసికల్ సింగింగ్ అంటే వెళ్ళాడంట రూట్స్కి వెళ్ళారు నేర్చుకోవడానికి నేర్చుకొని మొత్తం సంగీతాలు ఏమున్నదా అన్నీ నేర్చేసుకొని సైమల్టైనయస్గా అది ఇది రన్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పటికి కూడా ఎంఎస్కే నాకు భయం ఉంటుంది ఏమని నేను ఎక్కడైనా ఒత్తుల్లో కానీ స్వరాలు ఎక్కడైనా తప్పు పలుకుతాను అని చెప్పి అందుకని నేను నేను ఎక్కడున్నా ఏది చేసినా నైట్ అంతా ఎన్ని పార్టీలు చేసుకున్నా నాలుగింటికి లేచి నేను మళ్ళీ సాధన చేస్తాను మళ్ళీ బేసిక్స్ నేర్చుకుంటూ ఉంటాను బేసిక్స్ని బ్ర బ్రషప్ చేసుకుంటూ ఉంటాను అందుకని ఏ జనరేషన్ తగ్గట్టుగా ఆ జనరేషన్ కి నేను ట్యూన్ అయిపోయాను ఇప్పుడు ఉన్న సింగర్స్ ఆ కమిట్మెంట్ ఉంటుందో లేదో మేబీ వాళ్ళకు ఉందో లేదో నేను ఐ డోంట్ వాంట్ నన్ను నేను ఎప్పటికీ అలా అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చాను అప్పటికి నేను ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తుంది మీకు ఇప్పటికీ ఫ్రెష్గా ఉన్నట్టు నేను నేను పెద్ద గొప్పం కాదు ఇది చేసింది సో ధోనిది కూడా అంతేనా ధోని వేరే స్టోరీ సార్ అసలు అన్ని తీసుకున్నాడా మీతో ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను సార్ రెండు మూడు సార్లు వచ్చాడు పొద్దున్నే వచ్చేసి తీసుకెళ్ళాడు సార్ ధోని స్టోరీలు చెప్పాలంటే ఒకటో రంటా సార్ ఫస్ట్ టైము బంగ్లాదేశ్ సార్ బంగ్లాదేశ్ టూర్కి వెళ్ళినప్పుడు జస్ట్ ఐ వాజ్ అప్పుడే ఫస్ట్ టైం నాది సెలెక్ట్ అయ్యాను సెలెక్టర్గా అటు నన్ను ఫస్ట్ అసైన్మెంట్ బంగ్లాదేశ్కి పంపించారు ఎయిర్పోర్ట్లో దిగంగానే ఒక ఇరవై ముప్పై విలేకర్లు అంతా హడావుడి చేస్తున్నారు సార్ వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అప్పుడు ధోని వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అప్పుడు ధోని అంటే ధోని లీడ్ చేస్తున్నాడు అప్పటికి ఇదేంద్రబాయ్ ఏంది ధోని అంటాడు ఏంది అసలు నేను దిగటమే ఫస్ట్ టైం గుండెలో రాయేశాడు సార్ అప్పుడు ఆ రోజుల్లో విజయవాడలో ఉండేవాళ్ళం విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చి కారులో హైదరాబాద్ నుంచి ఇంకో ఫ్లైట్ వేసుకొని బాంబేకి వెళ్ళి బాంబే నుంచి దుబాయ్కి వెళ్ళి అదే ఢాకాకి వెళ్ళి ఎన్ని చేశాడు రోజు రోజు ఉన్నారు పట్టింది సార్ ఈ మధ్యలో ఏం జరిగిందో నాకు నిజంగా తెలియదు సార్ సమూహం నా ఫోన్ స్విచ్ ఆఫ్ అవటం ఏదో జరిగిపోయింది ఫ్లైట్ ఇట్లా దిగంగానే ప్రయత్న విలేకరులు అంటే తెలియదు అని వీళ్ళకి చెప్పాలా తెలుసు అని చెప్పాలా నాకు అర్థం కాలేదు సంశయం వచ్చింది సరే నేనంటే ఐ గెట్ బ్యాక్ టు యూ కమ్ కమ్ టు హోటల్ అని చెప్పాను సరే వెళ్ళిపోయాను సర్ అని వెళ్ళిపోయి రవిశాస్త్రి రూమ్కి వెళ్ళాను సార్ రవిశాస్త్రి రూమ్కి వెళ్తే రవి రవి ఏమైంది దిస్ రిపోర్టర్స్ అంతా నన్ను చేసి చేస్తున్నారు ఏంటి నీకు తెలీదా అన్న ఏం జరిగింది అయినా అన్న అంటే రాత్రి జిమ్లో నైట్ పదకొండింటికి జిమ్ చేస్తూ పడిపోయాడు ధోని బ్యాగ్ పట్టేసింది వామ్ ఫస్ట్ గుండెలో రాయిబడింది ఫస్ట్ అసైన్మెంట్లో ఇట్లానే అయిపోయింది అని గా సందీప్ అట్లకి ఫోన్ చేసి బై ఇట్లా జరుగుతుంది ఏం చేద్దాం అది అంటే నువ్వు సెలెక్టర్ నువ్వే డెసిషన్ తీసుకో అన్నాడు కాదు సార్ బై నువ్వు నీకు అంటే సార్ నువ్వు నీకు అక్కడ ఏముందో చెప్పు మేము మేము అందరం కలిసి డిస్కస్ చేసుకుని అందరం కలిసి డెసిషన్ తీసుకున్నా సరే సార్ నేను లేను డైరెక్ట్గా ధోని దగ్గరికి ధోని ఇట్లా బెడ్ మీద ఆ రికలైండ్ బెడ్ మీద ఉన్నాడు సార్ మా ఏంటి పరిస్థితి అంటే అచ్చా అచ్చా ఎప్పుడొచ్చో దా దా కూర్చో అని మాట్లాడు అంటే మా ఇట్లా ఇట్లా బ్యాక్ ఇదైందంటే కదా అంటే అయింది అదేంది మరి ఎల్లుండి పాకిస్తాన్తో మ్యాచ్ ఆడుతున్నాం కదా ఏం చేద్దామంటే ఎందుకు అంత కంగారు ఇంకా టైం ఉందిగా అన్నాడు రిపోర్ట్స్ ప్రకారం అయితే నాలుగు మూడు వారాలు కూడా అతను బెడ్ మించి లెగలేడు అనేది రిపోర్ట్ సార్ ఈజ్ యూర్ రిపోర్టు మీరు డెసిషన్ తీసుకోండి మాకు చెప్పేశాడు రిపోర్ట్ ఇది లెగుస్తాడో లేదో తెలియదు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో సార్ శరీరానికి కూడా అధిగమించి మై మైండ్ పనిచేస్తుంది సార్ కొన్ని పని పరిస్థితుల్లో దట్ ఈస్ వాట్ స్పోర్ట్ ఈజ్ ఆల్ అబౌట్ సో నాకు కంగారు వచ్చేసింది సార్ మళ్ళీ సాయంత్రం వెళ్తే మళ్ళీ అదే ఆన్సర్ నెక్స్ట్ డే పొద్దున్నే వెళ్ళాను సార్ మాహి మా కంగారు పెరిగిపోతుంది రేపు వచ్చేసింది మ్యాచ్ పాకిస్తాన్ మీద పాకిస్తాన్ మ్యాచ్ అంటే తెలుసు కదా సార్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇది కంట్రీకి ఇమోషన్స్కి సంబంధించిన ఇది కదా సార్ నువ్వు చెప్పు నాకు ఏ సంగతి చెప్పు నువ్వు మేము నిర్ణయం తీసుకోవాలి ఎవరినొక్కని పిలవాలి నీకు బ్యాకప్ అంటే ఎందుకు కంగారు కామ్ గుండు అంటున్నాడు నాకు కంగారు వచ్చేసింది సార్ వచ్చేసి సందీప్ పాటల్కి ఫోన్ చేశా శాండీ బాయ్ ఇట్లా ఉంది పరిస్థితి నేను చూస్తుంటేనేమో అతను రికవర్ అయ్యేటట్టు లేడు నిర్ణయం తీసుకున్నాం అంటే ఏ బ్యాకప్ మనకి పేరు అంటే పార్తీ పట్టణం పార్తీ పట్టణి పంపించాను సార్ పంపించేసారు సార్ వాళ్ళు అంటే వీసాలు టకటక చేసేస్తారు ఇది డాకా ఆన్ అరైవల్ అయినా సో ద నెక్స్ట్ ఫ్లైట్కి దిగిపోయాడు సరే మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఒకసారి వెళ్ళాను సార్ మా హి హెల్త్లో ఉందా అంటే నీ పని నువ్వు చేసేవుగా అన్నయ్య అంటే ఏమ ఏంటంటే పార్టీని పిలిచావుగా నేను చెప్పకుండా బాబు నువ్వు చెప్పట్లేదు నా నువ్వు నువ్వు విషయం చెప్పట్లేదు నేనేమో నా సెలెక్టర్ అని కాల్ నేను నా అసమర్థతనం పెరిగిపోతుంది నాకు టెన్షన్ పెరిగిపోతుంది అంటే ఎందుకు అంత టెన్షన్ పడతావు అని అన్నాడు సరే పిలిచావు కదా నువ్వు హాయిగా ఉన్నాను సరే నైట్ ఇంకోసారి చూద్దామని వెళ్ళాను సార్ వెళ్తే అంటే కొన్ని ఎందుకు ప్లేయింగ్ లెవెన్స్ ఇవన్నీ కొన్ని ఆ రోజుల్లో సెలెక్టర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు సార్ సో ఏదో డిసిషన్ తీసుకోవాలి కదా నేను వెళ్తే లేడు రూమ్లో ఎక్కడ చూస్తే నైట్ పదకొండింటికి స్విమ్మింగ్ పూల్లో ఒక్కడే నడుస్తున్నాడు సార్ పూల్లో నీళ్ళల్లో నీళ్ళల్లో ఎందుకంటే హైడ్రోథెరపీ చేస్తు వాకింగ్ చేస్తున్నాడు నేను అలా నడుచుకుంటూ వస్తే దూరం నుంచి గుర్తుపట్టాడు రా 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 కమ్ 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 వచ్చి కూర్చో అని ఏంది ఏం చేస్తున్నావు అంటే జస్ట్ ట్రైంగ్ టు వాక్ మ్యాన్ టుమారో దెర్ ఇస్ మ్యాచ్ను అన్నాడు అంటే ఈయన మ్యాచ్ ఆడే ఉద్దేశాలు ఉన్నాయి అన్నమాట అని అని అనుకున్నాను సరే అంత అయిపోయింది సరే మాట్లాడుకున్నాం ఆయన మెల్లగా స్లోగా నడుచుకుంటూ రూమ్కి వెళ్ళాడు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ సార్ ఎనిమిది కల్లా తయారై వచ్చేసాడా ఫస్ట్ అందరికీ నాకు చూడండి సార్ గూజ్ బంప్స్ వస్తానే ఇండియన్ టీమ్ టీషర్ట్ గా రారు బ్రేక్ఫాస్ట్ కి ఇండియన్ టీమ్ టీషర్ట్ వేసుకొని వచ్చి ఫస్ట్ అట్లా అంత పెద్ద టేబుల్ మీద ఆయన వచ్చి కూర్చున్నాడు సార్ అసలు వెయ్యి క్యాండిల్ బల్బులు వెలిగినట్టు వెలిగింది సార్ నాకైతే ఫేస్ చూసి నాకు ఎంత ఆనందం వేసిందో అందుకే ఆనందంతో పాటు ఆశ్చర్యం కూడా వేసింది సార్ ఎట్లా ఏంది ఇది ఇతను ఏంటి ఏంటి పరిస్థితి అని సరే వచ్చి కూర్చుంటే చూసే నన్ను నవ్వుకుంటున్నాడు బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయింది సార్ అందరు వెళ్ళిపోయారు నా చేయి పట్టుకొని ఎంఎస్కే లెట్స్ గో టు గోటు రూమ్ అన్న రూమ్కి వెళ్ళాం సార్ ఇలా షర్ట్ ఇప్పాడు సార్ చెప్పితే ఈ లెదరు రెగ్యులర్ బెల్ట్స్ ఉంటాయా అవి వేసుకొని ఉన్నాడు సార్ ఓకే వేసుకొని ఎంఎస్కే నిన్న కాక మొన్న నువ్వు సెలెక్ట్ అయ్యావు నీకే ఇంత టెన్షన్ ఉంటే ఎన్ని కోట్ల మంది ఆశ నా మీద ఉంటాయి ఈ పాకిస్తాన్ మ్యాచ్ మీద నేను ఆడినాను అనుకున్నావా ఈ ఒక కాలు కట్ అయిపోయినా కూడా ఇంకో కాల్తో ఆడతాను పాకిస్తాన్ మీద అది సార్ ఇలా గొప్ప అది నేను అట్లా చేసుకోవాలని ఇస్తారా రెజల్యూషన్లు తప్పే ఉంది తప్పే ఓకే నాన్న తెలియదు అందుకని అడుగుతున్నాను అదే అదేమి దాని అదేమి అంటే అది ఒక రకంగా ప్రొటెక్షన్ కూడా కదా బాల్ దగిలిన ఏ దగిలిన షర్ట్ లోపల సార్ అదే షర్ట్ లోపల లోపల వేసుకుంటే ఏమొద్దు అంటే టైటన్ అయిపోతుంది అవును తెలియదు అంటే బెండ్ అయినా అదే అదే బెండ్ అయినా తెలియదు అది ఎందు సార్ ఇప్పుడు ఈ సంవత్సరం ఐపీఎల్ కూడా ఒక కాల్ తోనే కదా సార్ ఇంకో కాల్ బాలేదు ఇప్పుడు అవును అవును అసలు మొన్న ఆర్డర్ కూడా అన్నారు కదా అదే ఇది సార్ వీళ్ళు ఛాంపియన్స్ అంటే ఊరికనే వీళ్ళు ఛాంపియన్స్ అవ్వరు సార్ ఇందాక బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు వీళ్ళందరూ కూడా గ్రౌండెడ్ రూటెడ్ అండ్ సింప్లిసిటీ సార్ ఇప్పుడు కోహ్లీలో ఏంటంటే కోపతాపాలు కనిపిస్తాయి ఇతను దగ్గర అసలు ఇది కనపడదు ఇతను అంటే అది మరి ఇది న్యాచురల్ గా వచ్చిందా డెవలప్ చేసుకున్నట్టున్నాడు అతను ఫస్ట్ బాల్ కి అవుట్ అయినా గానీ డక్ అవుట్ అయినా గానీ అలాగే ఉంటాడు అంటే కోపం అంటే స్థితప్రజ్ఞుడు ప్రజ్ఞుడు అంటారు అది కనపడుతుంది సార్ అతను హండ్రెడ్ వర్డ్ అతనికి వర్తిస్తారు సార్ అంటే ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఎప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్లో వచ్చాడు ఇంటికి తీసుకెళ్ళాడు చిన్న ఇల్లు సార్ తీసుకొని వెళ్ళాడు మామూలుగా మాట్లాడుతుండ మాట్లాడుతుంటే రెండు గంటలు మూడు గంటలు అయినా ఎవరు ఏం మాట్లాడరు సార్ ఇంట్లో ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకోవటమే అప్పుడప్పుడు ఏదో ఒకటి మాట మాట్లాడుతున్నారు ఇంకా కాసేపు అయిన తా నేనే కదిలిచ్చాను వాళ్ళ నాన్నే స్పిన్ డ్రాప్స్ అయినాను సార్ కొంచెం వాళ్ళ వైఫ్ ఎక్కువ మాట్లాడుతుంది అనమాట సో అయితే వాళ్ళ ఫాదర్ని కలిస అంకల్ మీరు ధోనిని చిన్నప్పుడు చూశారు తర్వాత ఒక టికెట్ కలెక్టర్గా చూసారు తర్వాత ఇప్పుడు ఒక హీరోగా చూస్తున్నారు మీ అభిప్రాయం ఏంటి ధోని పైన అంటే ఆయన చూసి బెటా ఓ తబ్బీబీ అయ్యే అబ్బీబీ అయ్యే ఫ్యూచర్ మే బీ ఐసైరాయిగా అన మూడు మాటలు ధోని గురించి వర్ణించేశాడు సార్ తండ్రి అంత గొప్ప వ్యక్తి సో అప్పుడు నన్ను అడిగాడు నీకు ఏమి ఇష్టం అంటే నాకు నిజంగా టీ అంటే చాలా ఇష్టం ఎందుకో తెలియదు అసలు మా ఇంట్లో చిన్నప్పుడు ఎప్పుడు టీఏ దాగేవాళ్ళం కదా కాఫీ సో టీ కొంచెం నాకు టీ అంటే బాగా ఇష్టం అని చెప్పి టీ ఇచ్చాడు సార్ ఈ మధ్య జస్ట్ ట్వంటీ ట్వంటీలో లాస్ట్ నేను మార్చి లో అయిపోయింది సార్ నా టెన్ యూర్ ట్వంటీ ట్వంటీ ఫిబ్రవరిలో లాస్ట్ లో ఒక టెస్ట్ మ్యాచ్ అక్కడ జార్ఖండ్ లో జరిగితే వచ్చి నన్ను ఇప్పుడు ఏదో పెద్ద ఫామ్ హౌస్ కట్టుకొని అక్కడే పొలం చేసుకుంటూ ఉంటాడు అంతా చేసుకుంటాడు అక్కడ వెళ్ళిందే వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇల్లు అంతా చూపించాడు అంతా అయిపోయిన తర్వాత ఇట్లా కూర్చున్నాం సార్ కూర్చుంటే ఎంఎస్కే బాయ్ కో చాయ్ బహుత్ పసందే అని ఎప్పుడూ ఐదు నాలుగేళ్ల క్రితం విషయం సార్ ఛాయ్ బహుత్ పసందే ఛాయ్ లేవా అందరికీ మగ్గులు వచ్చినాయి సార్ ఒక మంచి అందమైన మగ్గులు వచ్చినాయి అతనేమో ఈ గాజు గ్లాస్ మన బండి మీద ఛాయ్ బండి మీద గాజు అతను ఒక్కడికి అందులో ఆ ట్రేలో గాజు గ్లాస్ ఉంది సార్ అంతా తాగిన తర్వాత నేను ధోని వైపు చూస్తున్నా అంటే ఐసా దగ్గర అంటే ధోని మా అందరికి ఇంత అందమైన కప్పులు ఇచ్చావు నువ్వేమో ఆ గాజు గ్లాసులో తాగుతున్నావు ఏంది రీజన్ ఏంటంటే అంటే ఈ గాజు గ్లాసులో తాగిన ప్రతి క్షణం నాకు గుర్తొస్తుంటుంది నేను ఎక్కడి నుంచి వచ్చాను అని కరెక్ట్ అంతే ఇదే వీళ్ళు బండి దగ్గర తాగిన రోజు గుర్తుకొస్తుంది సో దిస్ విల్ కీప్ మీ గ్రౌండెడ్ అని చెప్పారు అంటే ఇన్ని క్యారెక్టర్స్ మనం మాట్లాడాము కదా సార్ ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళ బేసిక్స్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా సింప్లిసిటీ మా ఎస్పీ గారి గురించి కానీ గురించి కానీ వాళ్ళ గురించి కానీ అంటే అది ఉంటేనే వాళ్ళు ఎక్కువ కాలం ఆ పొజిషన్లో ఉండగలగలరు ఈ కాంట్రవర్సీలు ఉండవు ఇప్పుడు కళ్ళు ఎత్తికెళ్ళినా అవలక్షణాలు వచ్చినా ఇంకో మధ్యలో కనుక కోయిలి దెబ్బ దారి దెబ్బ అలా అయితే కనుక అదే కంటిన్యూ చేసి ఉంటే ఫినిష్ ఉండేవాడు అయిపోయింది అంటే తనను తను మార్చుకోగలిగా అదే ఇన్ని రికార్డులు ఆయన సొంతం అయి ఉండేవి కాదు సమస్యలే సింపుల్ అంతే